నిజమైన విశ్వాసం విధేయతగలం చూపుతామని నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ విషపాతం కానీ ఇబ్బంది కలిగినటువంటి కార్మికులు చనిపోవడం అవన్నీ ఉంటాయి సమాజంలో ఉంటాయి వాటిని ఎదుర్కోవాలి దానికి ధైర్యం కావాలి మన శిర్సిల పట్టణం ఎట్లా మారిందండి ఇలా శిర్సిల లాగలేదా ఇలా ఫారెస్టర్లు ఇతరేతరు ప్రపంచవ్యాప్తంగా క్రైసిస్ ఉంది నాకు తెలుసు ఆ సబ్జెక్ట్ నేను ఒకసారి మీకు చాలా డీటెయిల్గా మాట్లాడతా నేను కేజీ రామారావు గారు ఎప్పుడు చర్చించుకుంటూ ఉంటాము నేను ఫస్ట్ శాసనసభ్యులు కాబట్టి ఉంటారు మరి నాలాంటి వాటి మీరు అందరూ కూడా నన్ను ఓటేసి నన్ను గెలిపించింది ఢిల్లీలో పనిచేయని చెప్పి కాబట్టి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి మన ప్రాజెక్టులకి అనుమతులు మన నిధులు మనకి ఇవన్నీ కూడా మరి ఎవరెక్కడ పనిచేయాలో అక్కడ పనిచేయాలి కదా కాబట్టి నా వంతు కర్తవ్యాన్ని నిర్వహించే సందర్భంలో ఇప్పుడే చక్రపాణి గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినాం ఇమీడియట్గా వచ్చిందంటే ఎస్ నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పారు మీరే చెప్పి వీళ్ళందరూ చెప్పారు బస్ సర్వీస్ సెక్టర్ కావాలి అని చెప్పి వీళ్ళందరూ చెప్పారు చెప్తే నేను ఆలోచించుకున్న మీరు లెటర్ రాసిన గారు నిన్నగా మొన్నే నాకు లేక వచ్చింది అక్కడ రాసింది మరి చెప్పింది ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నది మరి దానిన్న మార్చాలా లేదా మీ దగ్గర కొత్తదని పెట్టాలా కొత్తగా పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాము ఈ తెలంగాణ కూడా ఇస్తామని కూడా తమ లేఖలో కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనకు వస్తే సాధిస్తాం కృష్ణుడు గారు కూడా మనకు స్పెషల్గానే కావాలి హైదరాబాద్ మనం చూపించుకోవాలి ఇప్పుడే పాపం అప్పుడు మిషన్స్ ఇంపోర్ట్ చేసుకున్నారు ఈపీసీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ జనరల్ దాని మీద తెచ్చుకుంటే అప్పుడు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చినట్టు మరి మీరు ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడం లేదు కదా మీరు డబ్బులు కట్టాలని చెప్పి లేఖ రాశారు నేను ఇది కొంచెం టెక్నికల్ సబ్జెక్ట్ ఇది లీగల్ సబ్జెక్ట్ చట్టప్రకారం సబ్జెక్ట్ ఇది చాలా డబ్బులు వాపస్ కట్టవలసినటువంటి పరిస్థితి ఉన్నది అని చెప్పి వాళ్ళు ఇబ్బందిలో ఉన్నామని చెప్పి లేఖ రాసి నాకు ఇప్పుడే ఇచ్చారు కాబట్టి దీనికి సరైనటువంటి సమాధానం అవసరం ఉంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా లేఖ రాస్తా మీరు అధైర్యపడకండి ఈ సమస్య కూడా హామీ ఇస్తున్నా కేటీ రామారావు గారికి నాకు కానీ మేము చాలా పెద్ద ఎత్తున ఆలోచన చేసినాం లాస్ట్ 3 సంవత్సరాలు అరుణ్ జైట్లీ గారిని పత్రాలు రిక్వెస్ట్ చేసినాం పేపర్లో కూడా చూసాము మేము కేంద్ర ప్రభుత్వము పథకాన్ని ఇక్కడ అమలుపరచాలని చెప్పి డిమాండ్ చేసినాం అది ఇచ్చినట్టే ఇచ్చిండ్రు మోడీ గారు ప్రభుత్వం 2 సార్లు మనకు ముందు చేయించారు మళ్ళీ డెఫినెట్గా రానున్నది సంకీర్ణ యుగం వచ్చేది సంకీర్ణ యుగం 1984లో ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ గారికి కాంగ్రెస్ పార్టీకి 420 సీట్లు గెలిచారు కాంగ్రెస్ పార్టీ ఏక పార్టీ పరిపాలన చేసింది తర్వాత 30 ఏళ్ళకి మళ్ళీ మోడీ గారికి బీజేపీ ఏక పార్టీ పరిపాలన వచ్చింది 84 తర్వాత 89లో ఎన్నికలు వచ్చినాయి అప్పుడు వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి అయి ఎదుర్కొంటున్న సమస్యలు మార్కెటింగ్ సమస్యలు అనుకోండి తర్వాత దీనికి వచ్చేటువంటి ముడి సరుకులు ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం మీ సంఘంతో రాష్ట్ర ప్రభుత్వంతో జయేష్ రంజన్ గారు మరి ఇండస్ట్రీ సెక్రటరీ గారితో రాయితులు అనుకోండి లేదా టెక్స్టైల్ సెక్రటరీ ఉన్నటువంటి శైలజ గారితో కొనే సమస్యలు వాటిలో మీరు వచ్చినప్పుడు కేటీ రామారావు గారు తోడుగా నేను కూడా నమ్మకం కర్తవ్యాన్ని నిర్వహిస్తారని తెలియజేస్తూ మంచి అవకాశం